ఓయ్ ఏంది చిన్న చూడు, ఏంటిది ఇది? మన స్టూడియో కట్టాం కదా, నార్మల్ ఫ్యాన్ ఎందుకు అని చెప్పి. ఎంతో మంచి ఫ్యాన్, దీని స్లీక్ డిజైన్ కాదు, ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఏదో చూడు. ఓ వీకెండ్ వచ్చావా? ఎస్, మనం లోపలికి వెళ్ళి అన్బాక్స్ చేద్దాం. ఈ ఫ్యాన్ ని అన్బాక్స్ చేసి రివీల్ చేసే ముందు నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఏంటది? మన ట్రెడిషనల్ ఫ్యాన్ ఒక సంవత్సరంలో ఎంతైతే ఎలక్ట్రిసిటీ బిల్లు మనకు వస్తుందో దాంట్లో 53% ఇది తక్కువ చేస్తుంది ఎలక్ట్రిసిటీ బిల్ ని. 53%? ఏం ఫ్యాన్ గెస్ చేయగలవా ఇది? వీగార్డ్ ఇన్సైడ్ జి బిఎల్డిసి ఫ్యాన్. ఇది ఎందుకు 53% ఎలక్ట్రిసిటీ తక్కువ వస్తుందో తెలుసా? ఇది బిఎల్డిసి, 5-స్టార్ రేటెడ్ బిఎల్డిసి మోటార్ తోటి వర్క్ అవుతుంది కాబట్టి మనకి యాన్యువల్ ఎలక్ట్రిసిటీ బిల్ లో 53% ఆదా అవుతుంది. ఇంకో విషయం ఏంటో తెలుసా? రిమోట్ కంట్రోల్ తోటి నడుస్తుంది ఈ ఫ్యాన్. రిమోటా? రిమోట్ కంట్రోలే. సరే ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఏ తొందరగా మొబైల్ ని చూస్తా. అబ్బా ఈ స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ ఎంత బాగుంది, కలర్ కూడా సూపర్ ఉంది నువ్వు సెలెక్ట్ చేసింది. ఇంకో విషయం తెలుసా, మన స్టూడియోకి బాగా సెట్ అవుతుంది దాని ఏంటి వాల్ పెయింటింగ్ అంతా కరెక్ట్ సెట్ అవుతుంది. ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఇంకో విషయం ఏంటంటే 12 వైబ్రెంట్ కలర్స్ తోటి ఫ్యాన్ వస్తుంది. 12 వైబ్రెంట్ కలర్స్ తెలుసా? సరే మరి పైకి ఇన్స్టాల్ చేద్దాం కదా. ఇదిగో ఈ క్యూఆర్ కోడ్ని నేను స్కాన్ చేసిన అనుకో, మనకి ఇన్స్టాలేషన్ గైడ్ మొత్తం తెలుస్తుంది, గైడ్ లైన్స్. సో దీంతో మనము ఫ్యాన్ని ఇన్స్టాల్ చేసేద్దాం. సరే మరి చూపి. ఈ రిమోట్ లో చూసినావా, ఈ ఫ్యాన్ ని మనము 5 మోడ్స్ లో రన్ చేయవచ్చు. ఫస్ట్ మోడ్ వచ్చేసి బూస్ట్ మోడ్, అంటే హైయెస్ట్ ఆర్పిఎం వరకు మనకి ఎక్కువ గాలి కావాలనిపిస్తే తొందరగా హైయెస్ట్ ఆర్పిఎం కి వెళ్తుంది. ఇంకొకటి బ్రీజ్ మోడ్, ఇంకా సముద్రంలో ఉంటాయి కదా, సముద్రం లాంటి బ్రీజ్ ఫీలింగ్ వస్తే బాగుంటది కదా, అది మన కూతురికి ఇంకా బాగా సెట్ అవుతుంది అని చెప్పి బ్రీజ్ మోడ్ లో కావాలంటే బ్రీజ్ మోడ్. ఇక స్లీప్ మోడ్ ఉంటుంది, స్లీప్ మోడ్ లో బెస్ట్ స్లీప్ కోసము అందులోనూ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 మోడ్స్ ఏవైతే చెప్పినా స్లీప్ మోడ్ లో, ఒకటి స్టాండర్డ్ స్లీప్ మోడ్, ఇంకొకటి కస్టమ్ స్లీప్ మోడ్. స్టాండర్డ్ స్లీప్ మోడ్ అంటే ఏంటంటే మనం ఒకవేళ స్పీడ్ ని తొందర నిద్ర పట్టడానికి 5 లో రన్ చేస్తాం ఫుల్ ఆర్పిఎం లో, 8 అవర్స్ లో 2 లెవెల్స్ తక్కువ చేసి ఆ స్పీడ్ ని 3 కి తీసుకొస్తుంది. అప్పుడప్పుడు రాత్రి చలి పెడుతుంది అని చెప్పి నువ్వు ఏడుస్తావు కదా తక్కువ చేసి స్పీడ్ అని చెప్పి. సో స్టాండర్డ్ మోడ్ లో ఆటోమేటిక్ గా 5 లో పెడితే 3-4 లో పెడితే 2 కి 2 లెవెల్స్ ని తక్కువ చేస్తుంది. ఒకవేళ కస్టమ్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, ఒక డిజైర్డ్ లెవెల్ నీకు 1 కావాలనుకో, స్టార్టింగ్ లో 5 పెట్టినావు, ఆ 8 అవర్స్ లో ఆ 5 నుంచి వెళ్ళి మనకి డిజైర్డ్ ఏదైతే సెట్ చేసుకున్నామో తీసుకొని వస్తుంది అనమాట. సో కస్టమైజ్ చేసుకోవచ్చు దీన్ని స్పీడ్ మోడ్ ని. సో స్లీప్ మనకి కావాల్సినట్టు రాత్రి నిద్ర పాడవకుండా సెట్ చేసుకోవచ్చు. ఇన్ని మోడ్స్ ఉన్నాయా? అయినా కానీ నేనే కదా క్లీన్ చేయాలి, రెగ్యులర్ గా క్లీన్ చేయాలన్నా నీ ఏడుపు. బట్ నీకు ఒక విషయం చెప్పాలా, ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అది డస్ట్ రిపెల్లెంట్ కోటింగ్ తోటి వచ్చింది. సో క్లీన్ చేయడం చాలా ఈజీ, నువ్వు మీ దగ్గరికి ఓ రుద్ది క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీ వేలో క్లీన్ అయిపోతుంది. డస్ట్ రిపెల్లెంట్ కోటింగ్ అంటే? అంటే దాని మీద ఎక్కువ అతుక్కోదు, మామూలుగా అయితే మొత్తం నువ్వు ఇట్లా సర్ఫ్ నీళ్ళు పెట్టి తుడవాల్సి వస్తుంది కదా, అట్లా జస్ట్ ఇట్లా అంటే వచ్చేస్తుంది దుమ్ము. మెయిన్గా సమ్మర్లో దుమ్ము ఎక్కువ పడుతుంది కదా, సో ఆ డస్ట్ రిపెల్లెంట్ కోటింగ్ వల్ల నీకు ఈజీగా ఉంటుంది క్లీన్ చేయడం. నీకు ఒక విషయం తెలుసా, ఇందులో మల్టిపుల్ టైమర్ ఆప్షన్ కూడా ఉంది. మల్టిపుల్ టైమర్ ఆప్షన్ అంటే ఏంటో తెలుసా, ఫ్యాన్ ఆన్ చేసినాము సో మనం టైమర్ ఆప్షన్స్ లో 2 అవర్స్, 4 అవర్స్, 8 అవర్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం అనుకో విత్ ఇన్ 2 అవర్స్ లో అది బంద్ అయిపోతుంది. సో మన అంటే అప్పుడప్పుడు ఫ్యాన్ మర్చిపోయినా అది మర్చిపోయినా అని నన్ను తిడతారు కదా, ఒకవేళ ఈ మొత్తం మర్చిపోయామని బయటకు వెళ్ళినా కానీ 2 అవర్స్ లో కన్నా 4 అవర్స్ కన్నా ఇది బంద్ అయిపోతుంది. ప్లస్ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ని కూడా ఇది మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు వోల్టేజ్ ఫ్లక్చువేషన్ వల్ల అప్పుడప్పుడు ఫ్యాన్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో 60 వోల్టేజ్ నుంచి వెళ్ళి 310 వోల్టేజ్ వరకు ఫ్లక్చువేషన్స్ ని మెయింటైన్ చేయగలదు. ఈ రివర్స్ ఏంటి చూడు, అది రివర్స్ తిరుగుతుంది, ఇంతకుముందు ఇట్లా తిరిగింది కదా. ఫ్యాన్లు కూడా రివర్స్ తిరుగుతాయా? తిరుగుతాయి. అసలు రివర్స్ ఎందుకో తెలుసు, ఫ్యాన్ ఎప్పుడు సమ్మర్ లో వేడి ఉన్నప్పుడు కదా, ఒకవేళ చలికాలంలో ఫ్యాన్ అంత పనిచేస్తే నువ్వు హీటర్ పెడతావు, రివర్స్ మోడ్ లో కనుక ఫ్యాన్ తిప్పినావు అనుకో, ఆ హీటర్ తోటి ఏదైతే వామ్నెస్ వస్తుందో ఆ హాట్ ఎయిర్ అంతా మంచిగా సర్క్యులేట్ అయ్యి మనకి కోజీ ఇంకా కంఫర్టబుల్ ఫీల్ రానికి దీన్ని రివర్స్ మోడ్ లో ఆపరేట్ చేస్తాం. ఇంకా దీని డ్యూరబిలిటీ గురించి చెప్పాలి అని అంటే ఇది రోబస్ట్ పిసిబి మాడ్యూల్ తోటి వస్తుంది, 40 ఇయర్స్ ఆఫ్ లెగసీ ఉంది దీనికి ఎలక్ట్రానిక్స్ లో మన వీగార్డ్ కి. ప్లస్ మనకు అందరికి కావాల్సింది, అంత టెక్నికల్ గా చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి, 5 ఇయర్స్ వారంటీ ఉంది ఈ ఫ్యాన్ కి. ఓకే Thank you.
చెప్పినా ఈ ఫ్యాన్ నార్మల్ ట్రెడిషనల్ ఫ్యాన్ కన్నా 53% ఎలక్ట్రిసిటీ బిల్ సేవ్ చేస్తుంది. అవును 53%. అదే కరెక్ట్. సో ఇంప్రెస్డ్ అను? మీరందరూ కూడా ట్రెడిషనల్ ఫ్యాన్ నుంచి మోడర్న్ ఫ్యాన్ కి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారు, ఇన్సైడ్ జీ ప్రీమియం బిఎల్డిసి ఫ్యాన్ ట్రై చేయండి, కొనుక్కోండి. బెస్ట్ ఆప్షన్, మీ కరెంట్ బిల్ కూడా సేవ్ అవుతుంది.